ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. చూశారు కదా మా వయ్యారి బామ్మలు అలాగే మా వనితలు ఎంత ఎనర్జెటిక్ గా, అసలు ఎవరు ఆ చెరువులో ఫస్ట్ ఆ కార్తీక దీపం వెలిగిస్తారని రెడీగా ఉన్నారు ఈ కాంపిటీషన్ ని మొదలు పెట్టడానికి. అయితే ఈ ఎనర్జీ లెవెల్ ని ఒక గేమ్ రూపంలో మా ఆడియన్స్ కి చూపించడానికి నేను ఒక గేమ్ తో మాత్రం రెడీగా ఉన్నాను. అయితే మొదలు పెడతాము మ్యూజికల్ బిందిలు. అయితే ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు వనితల వైపు నుంచి నలుగురు రావాలి, అలాగే వయ్యారి బామ్మలు వైపు నుంచి కూడా నలుగురు రావాలి. మరి ఎవరు రాబోతున్నారు? నేను చెప్తా, నేను పేర్లు చెప్తా, ఓకేనా? అలా మళ్ళీ కొట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇటువైపు నుంచి అంజలి గారు, మహతి గారు, సుష్మా గారు, భావన గారు రండి. అయితే ఇటువైపు నుంచి రోహిణి గారు, కీర్తి గారు, నైనీషా అండ్ సత్య గారు రండి. మా వయ్యారి బాంబులు అండ్ వనితలు చక్కగా వచ్చేసారు కాబట్టి ప్రాపర్ చీజ్ ప్లీజ్. వనితలు, వయ్యారి బాంబులు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఏంటది అంటే, విలేజెస్ లో, ఊరుల్లో లేడీస్ అందరూ, అమ్మాయిలు అందరూ ఎంత చక్కగా చీరలు కట్టుకొని బిందులు మోసుకొని చెరువు దగ్గర వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు కదా. అవును, అలాగే చెరువు ఉంది, మీరున్నారు, చేతిలో బిందులు ఉన్నాయి. అయితే ఏం చేద్దాము? చెరువు గట్టుకెళ్ళి నీళ్లు తీసుకురావాలి. కానీ అండి, లేడీస్ చాలా సింపుల్ గేమ్, మ్యూజికల్ చైర్. చైర్స్ కాకుంటే ఇక్కడ బిందులు ఉన్నాయి అంతే. మ్యూజిక్ ప్లే అవుతుంది, మ్యూజిక్ ఆగినంత వరకు మీరు ఈ బిందులు చుట్టూ తిరుగుతూ ఉండాలి. మ్యూజిక్ ఆగగానే ఎవరికి ఏ బిందు దొరుకుతుందో దాని మీద కూర్చోవాలి, కూర్చోలేని వాళ్ళు అవుట్ అయిపోతారు. అంతే కదా మ్యామ్? అంతే. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే, మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి తిరిగేటప్పుడు డాన్స్ చేస్తూ తిరగండి, ఓకే? వనితలు వర్సెస్ వయ్యారి బామ్మలు పోటీ పడుతున్నారు. సో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళకే దీపం వదిలేదానికి అవకాశం ఉంటుంది. అసలు కొట్టుకొని చావట్రా మీరు, ఆ పోటీ మాకు కనబడాలి. మ్యూజిక్ ప్లీజ్. కాదు, షో ఓపెనింగ్ లో ఎక్కువ మీరే కదా వచ్చింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సరే ఏంటి, మొత్తానికి జారి పడ్డారా? బేసిక్ గా రష్మి, వీళ్ళందరికీ కొలలందరికి బిందు పట్టుకుని అలవాటు. వాళ్ళ ఇంట్లో బిందులు పడ్డారు అంటే ట్యాప్ ధర తాగేస్తారు వీళ్ళు. కాదమ్మా, నువ్వు కూర్చుని దాని మీద నా పర్సనాలిటీ మీద ఎందుకు పడుతున్నావు? రోహిణి గారు, వనభోజనాలు ఏం పెట్టట్లేదు, ఏంటా కూర్చో? ఇప్పుడు రిహార్సల్స్ అయ్యింది. సరే ఇప్పుడు ఏంటి, మీరు జారిపడ్డారా? ఆవిడ కాలు జారిందండి. ఈ బిందు తీసుకో రష్మి, ఘోరం జరిగింది. వయ్యారి బామ్మలు గెలిచారు. అది కాదు, నువ్వు బిందు మీద కూర్చున్నావు కదా పక్కెళ్ళు, నీ ఫోర్స్ కి అది ముంత అయిపోయింది. నేను అనుకున్నా కూర్చున్నప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాను, దేనికా అనుకున్నా. నిజా అది స్లో కూర్చో, ఎంత అయిపోయింది, ఇంకొక కూడా గ్లాస్ అయిపోద్ది. మరి బిందేది? నీ కూర్చున్న ఫోర్స్ కి బిందు చెంబు అయిపోయింది, చూసావా? బిందు చెంబు అయిపోయిందా? కాదురా, అంటాడు కదా పిండి పండేయింది, బిందు చెంబు అయింది. ఒరే నరేష్, రోహిణి గారికి దూరంగా ఉండరా. అసలు ఎంత ఉందో, అసలు ఎంత ఉందో. మేము ముగ్గురు ఉన్న వాళ్ళు ఐదుగురు ఉన్నారు, ఎలా అండి? ఓకే, పండుగ రోజు కాబట్టి ఎవరు అప్సెట్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ రౌండ్ దేవుడికి ఇచ్చేసి ఇప్పుడు ఈ దయ్యాలతో మేము ఆడబోతున్నాము. సెకండ్ రౌండ్ మ్యూజిక్. ఆగండి 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 ఆగండి. ఏ
నించో నువ్వు నించో నించో ఎలా ఈవిడ రెండు కాళ్ళతో బింది పట్టుకొని గొన్నా గొన్నామా నిలబడుతుంది ఇద్దరితో సమానం నువ్వు ఒకదని కూర్చోని అంది కూర్చుంది ఇదిగో మీ బిందె ఇదిగో మీ బిందె సరే నైనిష మీ బింది మోసుకొని వెళ్ళండి అరే రెస్ట్ తీసుకోరా దా బిందిల్ని చంబుగా మార్చుతున్న రోహిణి గారు కాస్త సిన్సియర్ గా ఆడండి మ్యూజిక్ ఏ నల్ల గన్న అత్తాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చదు పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తడాడు వయ్యారి బామలు అరే నీ చేత పడి వర్కౌట్ అవ్వట్లేదురా ఇంకో వయ్యారి బామ అమ్మా చిన్న పిల్లది చిన్న పిల్లని చేసి మోసం చేసి లాగేసి తోసేశారు చూసావా ఎలా ఉందో ఇవి తోసేసింది లగు 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 నేను తోసిన్నా అసలు ముట్టుకున్నానా నేను అసలు ఏ మాకేం తక్కువ ఈ పిల్ల చిన్న పిల్ల తోసేసింది నువ్వు వాళ్ళిద్దరి మధ్య నలిపే బదులు గేమ్ ఓడిపోవడం చాలా బెటర్ దేవుడా యోదా నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది అనవసరం అలిగిపోతావు వెళ్ళి కూర్చో వయ్యారి బామలు చాలా సిన్సియర్ గా ఆలోచించుకొని ఆడండి ఎందుకంటే ఆల్రెడీ 2 వికెట్లు అవుట్ సరే మ్యూజిక్ మేడం మీ స్పందన చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఘోరం జరిగింది ఏంటి ఇందాక రోహిణి కూర్చోగానే బింద చొంబైంది కదా ఈసారి చొంబు కాస్త ప్లేట్ అయింది రష్మి గారు ఇప్పుడు కరెక్ట్ గా వయ్యారి బామలో ముగ్గురు వనితలో ముగ్గురు ఉన్నారు ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కాంపిటీషన్ అయితే మ్యామ్ చెప్పినట్టు ముగ్గురు వయ్యారి బామలు ముగ్గురు వనితలు సో కాంపిటీషన్ ఈక్వల్ ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఇప్పుడు మ్యూజిక్ ప్లీజ్ రెడీ కమ్ ఆన్ ఏ కళ్ళ జోడు కాలేజీ పాప సుడు ఎల్ల రెడ్డి కూడ కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతి కిచ్చి సుడు అందరి ముందు ఐ లవ్ యు చెప్పి సుడు మ్యాన్ హ్యాండిలింగ్ జరిగింది మహతి గారు మీరు కీర్తి గారిని పుష్ చేసి కూర్చున్నారు కాబట్టి మీరు ఎలిమినేట్ సార్ పర్మనెంట్ టచ్ చేస్తా అవుట్ మీరు చూడాలి ఫైనల్ డిసిషన్ థర్డ్ ఎంపైర్ ఇంద్రజ గారు మీరు చెప్పాలి పుష్ చేస్తాను పడింది కాబట్టి తర్వాత మీరు బిందెని లాక్కొని అట్లుంటది మేడం ఊపులో ఊపే ఉంటది మేడం ఊపులో ఊపే ఉంటది మేడం లేదు యాక్చువల్ గా ఈ సట్ టచ్ చేయను ఈ సట్ టచ్ చేయను నాకు తెలియదు ఈ తోయడాలు కోయడాలు అక్కడ కూర్చో లేదు మాతి గారు దూకు మాతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి చూడండి టచ్ చేస్తాడు అవును కాదు ఏంటి నోటికి ఎంత వస్తుంది మాట్లాడు మహతి గారు మీ ఎనర్జీకి మ్యాచ్ చేసే వాళ్ళు అక్కడ లేదు కాబట్టి మీరు వాళ్ళతో ఆడడం కరెక్ట్ కాదు వనితలు ఇద్దరు వయ్యారి బామ్మలు ఇద్దరు ఉన్నారు ఓకే సో ఫైనల్ గా ఏం జరగబోతుందో లెట్స్ ఫైండ్ అవుట్ మ్యూజిక్ ప్లీజ్ మీరిద్దరు వనితలు కాబట్టి మీరిద్దరే డిసైడ్ చేయండి ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు నేను వెళ్తాను చలో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యూజికల్ బిందిలో టాప్ 3 రెడీగా ఉన్నారు మ్యూజిక్ ప్లీజ్
అబ్బా మళ్ళీ తీనే ఎంట్రీ అంటారా ఆయన ఆగండి ఓడిపోయిన వాళ్ళ ఫీలింగ్స్ కనుకోరా ఆ కనుక్కుంటున్నాము ఆల్రెడీ మాతి గుద్దురు గుద్దురికి మక్క జారిపోయింది ఇక్కడ మక్క జారిపోయింది ఇక్కడ సో రిలాక్స్ అవ్వండి మహతి మీద కోపం పెంచుకోద్దు మహతి చాలా మంచిది ఓకే ఈ బిందు మీకే ఫరీదా వర్సెస్ వైయారి బామలులో ఫైనల్ గా అంజలి వర్సెస్ రోహిణి జరుగుబోతుంది ఎవరెవరు వాళ్ళ టీం ని బాగా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సో లేడీస్ రెడీ నువ్వా నేనా చూసుకుందాము ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యు మ్యూజిక్ ప్లీజ్ వాటర్ అదే నాకు అది కాలు కడితే వాటర్ తాగమంట సో థర్డ్ ఎంపైర్ ఇంద్రజా గారు ఫైనల్ గా మీ డిసిషన్ థర్డ్ ఎంపైర్ ఎందుకు ఆ కూర్చుంటే ఇంద్రజా గారు ఫస్ట్ బిందెన్ టచ్ చేసింది మ్యూజిక్ ఆగగానే రోహిణి గారు కానీ కూర్చున్నది అంజలి గారు సో ఇద్దరు ఈక్వల్ గానే ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ టై ఎంత కష్టపడి దండలు తత్తి టై చేస్తారు లాస్ట్ కి సో ఫైనల్ డిసిషన్ వచ్చి వైఆర్ బామలు అండ్ వనితలు వినర్స్ ఇద్దరు వినర్స్ ఏమైంది ఇంత కష్టపడాడి టై అయితే నాకు ఎమోషనల్ గా ఉంది సరే మార్చేద్దామా టైయే మేడం టైయే మేడం ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి